వ్యవసాయ సాగు పంటలకు రైతులు సిద్ధమవుతున్నందున రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోకూడదనే ఉద్దేశంతో తూనికలు కొలతల శాఖ అధికారులు హైదరాబాద్ రీజనల్ డిప్యూటీ కంట్రోలర్ వి శ్రీనివాస్, అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలో పలు విత్తనాల కంపెనీలలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా విత్తనాలు తూకం వేసే మెషిన్కి సరైన లైసెన్స్, ప్యాకింగ్ లైసెన్సులు లేనందున ఆయా కంపెనీలపై కేసులు నమోదు చేసి దాదాపు 25 లక్షల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో కొలతల శాఖ అధికారి ఉమారాణి, చిట్టిబాబు, అశోక్రావు, కరుణాకర్లు పాల్గొన్నారు. Thank you.